ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. ఈరోజు ఒక రాజకీయ కెరటం నేల కొరిగింది. కావలి చరిత్రలో కావలి రాజకీయం అంటే యానాది శెట్టి, యానాది శెట్టి అంటే కావలి రాజకీయం. ఆయనే మా గురువు గారు. ఆయన ఈ కావలి ఇప్పుడు నడుస్తున్న రోడ్డు చేసిన అభివృద్ధిలో భాగమే. కావలి చరిత్రలో ఏ మూల చూసినా ఎంతోమంది ఈరోజు కావలి ఉద్దండలుగా ఉన్న నాయకులందరూ కూడా ఆయన శిష్యులే. నిజంగా కావలి రాజకీయంలో మచ్చలేని ఒక నిజాయితీ కలిగిన ఒక నాయకుడు. నిజంగా ఈరోజు కావలి పట్టణం శోక సముద్రంలో ఉంది. గతంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కావలి పట్టణాన్ని, కావలి రాజకీయాన్ని శాసించిన వ్యక్తి. నిజంగా ఈరోజు కావలి ప్రజలంతా కూడా చాలా బాధ తప్త హృదయాలతోటి నిజంగా ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నారు. నిజంగా ఇటువంటి ఒక రాజకీయ మకుటం నిజంగా ఆయన్ని ఈరోజు కావలి చరిత్రలో, ఈ రాజకీయాల్లో ఇంకొకరు లేరు. ఇప్పుడు దాకా కూడా కావలి ఏ ప్రాంతంలో చూసినా నేరుగా పేరు పెట్టి పిలవగలిగిన ఒక పరిస్థితి. కావలి రాజకీయాలన్నీ కూడా చరిత్ర, కావలి చరిత్ర ఎప్పుడు తిరగేసినా ఆయనకంటూ ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే ఈరోజు కూడా పార్టీలకు అతీతంగా ఇంతమంది రాగలుగుతున్నారంటే, గతంలో కూడా ఆయన పార్టీలకు అతీతంగా ఎంత సేవ చేశారంటే, కావలిలో ఆయన జీవితం, రాజకీయ జీవితం అనొచ్చు, ఆయన ఈ కావలి చరిత్రలోనే నిజంగా నిలిచిపోదగ్గ వ్యక్తి. గతంలో చూసాం ఎంతోమంది ఇక్కడ పొజిషన్లో ఉన్న కావలిని మాత్రం శాసించిన ఏకైక వ్యక్తి యానాది శెట్టి గారు. నిజంగా ఆయన శిష్యర్గంలో ఈరోజు మేమంతా కూడా చాలామంది ఈరోజు నిజాయితీగా పనిచేయగలుగుతా ఉన్నాం, మచ్చలేకుండా ఉండగలుగుతున్నాం. నిజంగా అటువంటి ఒక మహనీయుని ఈరోజు కోల్పోయాం. నిజంగా అనుకోకుండా ఆయన ఈరోజు మరణం చెందడానికి. ఒక గొప్ప నాయకుడు, అటువంటి ఒక మహానాయకుడిని ఈరోజు నేల కొరిగాడు. ఆయన అటువంటి జీవితాన్ని అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేమంతా కూడా ముందుకు వెళ్తున్నాం. మాతో పాటు ఈరోజు కావలి పట్టణంలో అనేక మంది నాయకులు, ఆయన వారికి ఒక మనశ్శాంతిని కలిగజేయాలని, వారి కుటుంబానికి, వారికి, కావలి ప్రజలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన, పెద్ద పౌని బస్ స్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు, అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం, దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్య భర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన, పెద్ద పౌని బస్ స్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.